Welcome to Freedom Refined Sunflower Oil, Maa Voori Vanta. So, ఈనాటి మన మా ఊరి వంటలో మన మొదటి కొత్త రెసిపీని మీ అందరికీ పరిచయం చేయడానికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు వచ్చేసామండి. కాకినాడ అనగానే ముందు మనందరికీ ఏం గుర్తొస్తుంది? కాకినాడ కాజా గుర్తొస్తుంది. కాకినాడ కాజా అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? కోటయ్య స్వీట్స్ గుర్తొస్తుంది. ఎందుకంటే కాకినాడకి ఎవ్వరొచ్చినా సరే మిస్ కాకుండా కోటయ్య స్వీట్స్కి వచ్చి కాజా కొనుక్కొని వెళ్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే కాజా అసలు కోటయ్య స్వీట్స్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు, అంత అద్భుతమైన టేస్ట్ ఎలా వస్తుంది అని చెప్పేసి అందరికీ డౌట్ కదా. ఈరోజు ఈ డౌట్ నేను క్లారిఫై చేయబోతున్నాను. ఎందుకంటే నేను కోటయ్య స్వీట్స్ దగ్గరే ఉన్నానండి. సో కోటయ్య స్వీట్స్ లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఎవరున్నారు, ఇంతకీ కాజా ఎలా ప్రిపేర్ చేస్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందామా. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మేము మా టీవీ మా ఊరి వంట నుంచి వచ్చాము. అది కాకినాడ అనగానే కాజా ఎంత ఫేమసో అందరికీ తెలుసు. సో మరి కాజా అనగానే కాకినాడ కాజాలో మనకి కోటయ్య స్వీట్స్ ఫస్ట్ గుర్తొస్తుంది. సో మరి అంటే బయట నేను బోర్డు చూసాను, యాక్చువల్గా 115 ఇయర్స్ ఆఫ్ ఫేమస్ స్వీట్స్ అని ఉంది కదా, అంటే అప్పటి నుంచి ఉందా ఇది? సిన్స్ 1891 నుంచి కోటయ్య స్వీట్స్ ఉందన్నమాట. ఆహా, సూపర్ అండి. కానీ కాకినాడ కాజా స్పెషాలిటీ అందరికీ తెలుసు, కానీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటి అనేది నాకు కూడా పెద్ద డౌట్. అంటే ఎందుకు ఇంత స్పెషల్ అయింది? కాజా ఉంటుంది వేరే ఏరియాస్లో కూడా ఉంటుంది, కానీ మన కోటయ్య స్వీట్స్ కాజానే ఎందుకు అంత ఫేమస్ అనేది మాత్రం నాకు కూడా క్వశ్చన్ మార్కే. మరి ఈరోజు మా మావూరి వంట ప్రోగ్రాంలో కాకినాడ కాజా ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? ఓకే ఓకే, తప్పకుండా. సో ఇదేనండి కాకినాడ కాజా. ఒకసారి టేస్ట్ చేస్తాను, ఎందుకంటే కాజా చూసిన వెంటనే టేస్ట్ చేయకుండా నా మనసు ఊరుకోదు. సూపర్. మరి ఇంత అద్భుతమైన ఇంత టేస్టీ కోటయ్య స్వీట్స్ కాజా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ కుమార్ గారు, మరి ఇదే సెక్షన్ లో మన కాజాలు ప్రిపేర్ చేస్తారన్నమాట. మరి కాకినాడ కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మైదా, నెయ్యి, శనగపిండి, వంట సోడా, పంచదార. ఓకే కుమార్ గారు, మరి కాకినాడ కోటయ్య స్వీట్ స్పెషల్ కాజా ఇప్పుడు మీరు తయారు చేసి చూపించాలి మాకు. సో మరి ఫస్ట్ ఏం చేయబోతున్నారు అంటే, ఫస్ట్ మైదాని మనం పప్పు రూపంలో తీసుకోవాలి. అంటే ఒక కేజీ స్వీట్లు కావాలనుకోండి, ఎంత మైదా పిండి తీసుకుంటారు మీరు? అంటే కేజీ స్వీట్లు కావాలంటే ఒక అర కేజీ పప్పులో మైదా తీసుకోవాలి. ఓకే, అంటే మనకి కాటా గిన్నె అండి ఇది, ఇది దీన్ని ఇందాక వేసుకుంటే ఒక కేజీకి మైదా వస్తుంది. సమానంగా తీసుకుంటే ఒక కేజీకి వస్తుంది అన్నమాట. ఓకే, దీంతో మనం ప్రస్తుతానికి ఒక 4 కేజీలు మైదాతో కాజాని తయారు చేస్తాం. సరే ఓకే. సో మైదా వేసుకున్నారు కదా, ఇందులో శనగపిండి లోపల గుల్లదానం అంటే గట్టిదానం టేస్ట్కి కొంచెంగా శనగపిండి వేస్తాం. శనగపిండి అంటే ఒక 4 కేజీలు మైదా ఇస్తున్నదండి, ఒక 400 గ్రాములు ఉండేలాగా శనగపిండి వేస్తాం. ఓకే, లోపల గుల్లగా ఉండడానికి వేస్తామన్నమాట. ఇలాగ వేసుకుని దీన్ని ఇలాగా మనం ఒకసారి దీన్ని ఇలా మాలిష్ చేస్తండి. ఇలా రబ్ చేసి ఇందులో దీనికి నెయ్యి మనం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం 4 కేజీలు మైదాలో మించుమించు 300 గ్రాములు తగ్గకుండా కొంచెం ఎక్కువలో మా నెయ్యి వేసుకుంటే అంటే సరిపోతుంది. ఈ మాత్రం వేసుకుని దీన్ని బాగా పిండి పట్టేలాగా మాలిష్ చేయాలండి. బాగా మాలిష్ చేసుకుంటూ బాగా నెయ్యి బాగా కలిసిపోతుంది. ఏంటి అంటే ఏదైనా స్పెషల్ నెయ్యి ఏమైనా తీసుకున్నారా? మామూలు నెయ్యేనా? స్పెషల్ అండి, నెంబర్ 1 నెయ్యి అండి ఇది. మాకు అంతా నెంబర్ 1 ఉంటుందండి. రామ్ కుమార్ గారు, ఒకప్పుడు కూడా ఇదే విధంగానే చేసేవాళ్ళ కోటయ్య స్వీట్స్ అనేది ఎన్నో ఏళ్ల కింటుంది కదా? మా తాత ముత్తాల దగ్గర నుంచి మేము వర్క్ చేస్తున్నాం అండి. మీరు మీకు వచ్చే చేయడం? వచ్చండి. ఓకే, నేను మా ఫాదర్ కలిపి, మా ఫాదర్ 2009 లో పోయారు, అప్పటి వరకు మా ఫాదర్ చూసుకునేవారు. మా ఫాదర్ దగ్గర దగ్గరికి ఒక 35 ఇయర్స్ దాకా 40-35 ఇయర్స్ దాకా చేశారు. అంతకుముందు ఫ్యామిలీతో టైప్తో చేసుకోవాలి.
సో నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాం కదా. అసలు నెయ్యి వేసినా కూడా ఎంత పొడి పొడిగా అలా ఎంత బాగా కలిపారో నిజంగా. అసలు నిజంగా నెయ్యి వేసారా అలాగే వదిలేసారా అన్నట్టుంది. ఓకే, ఈ నెయ్యి ఇందులో పిండిలో పట్టేంత వరకు కూడా మనం మాలిష్ ఎక్కువ చేసుకుంటే, అంత మాలిష్ ఎక్కువ చేసుకుంటే అంత ఫినిషింగ్ కాజా కూడా అంత బాగుంటుంది. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నారు? ఇందులో మనకి కాజా పొంగడానికి కొద్దిగా సోడా వేస్తాం. అంటే ఇది కూడా మనకి ఎంత వేసుకోవాలనేది దాని పిండిని బట్టి క్వాంటిటీ మొత్తం. వాటర్ చాలా కొత్తగా ఉంది కుమార్ గారు చూస్తుంటే. ఆహా, అంటే మధ్యలో అలా చేసుకొని ఒక గుంతలాగా చేసుకొని, అంటే వాటర్ అవి కూడా వేస్ట్ అవ్వకుండా అటు ఇటు పాడవకుండా అండి దీన్ని ఇలాగ మనం చేసుకోవాలి. సరిపోయిందా? మీరు 4 కిలోల కాజాలు ఎంతసేపట్లో చేయగలుగుతారు? ఫాస్ట్గా చేయమన్నారు అనుకోండి మిమ్మల్ని, ఎంతసేపట్లో చేయగలుగుతారు? అంటే ఎంత టైం పడుతుంది ఒక 4 కిలోల కాజా చేయాలంటే? అరగంట పడుతుందా? ఓకే, సో పిండి రెడీ అయిపోయినట్టేనా? పిండి రెడీ అయింది. దీన్ని చేతులకి ఎలా అంటుకుంది కదండి, అవును, పిండి అంటుకోకుండా మనం కొంచెం ఆయిల్ అయ్యి కట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అలా చేయడం వల్ల లోపల గులతనం వచ్చి జ్యూస్ వెళ్తుంది, జ్యూస్ లాగా అవుతుంది కదా. ఇలా చేసిన దాన్ని మనం కొంచెం ఇలాగా మనకి ఎంత వాయికి మన తెనాలు అయ్యి కళాయిలు అవి కూడా కాజు ఇంకా మనకి బాగా పూర్తిగా పాకం పడుతుందండి. అరగంటగా ఇంకా మనం కలుపు పిండి అక్కడ ఉందండి, క్లాత్ వేసుకుని దాన్ని బాగా ఇంకా ఈ విధంగా తయారవుతుందన్నమాట. బాల్ ఊజిగా అయింది చూడండి, అంటే మనకి ఇది అయినట్టుగా ఇది బాల్ ఊజ్ అయింది. అవునవును, ఓకే చూసారు కదా. ఇంతవరకు మనం కాజాకి కావాల్సిన మైదా పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ 1/2 అవర్ నానాలు అన్నారు కాబట్టి ఆ పిండి కూడా ముందుగా కుమార్గా రెడీగా పెట్టేశారు మనందరి కోసం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అక్కడే ఉన్న అసలైన ట్విస్ట్. ఓకే, సో మరి మైదా పిండిని 1/2 అవర్ అలా నానబెట్టేశారండి. ఇప్పుడు దాంతో మనం కాజాలు చేసుకోబోతున్నాము. మరి ఇప్పుడు మనకి ఈ అంటే ఇప్పటి నుంచి ఇంటర్వెల్ తర్వాత సినిమా అంతా కూడా ఈయన చూపిస్తారనమాట. సో మీ పేరేంటండి? మహేష్ గారు. ఓకే, సో ఇంతవరకు మన కుమార్ గారు ఇంతవరకు ప్రిపరేషన్ నేర్పించారు కదా, సో ఆ తర్వాత అంతా కూడా మహేష్ గారు టేక్ ఓవర్ చేస్తున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? మరి సో ఇలా దాన్ని బాగా పొడవుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా? సో మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇక్కడ మహేష్ గారు? అంటే 10-12 ఇయర్స్ నుంచి ఉన్నారు. 10-12 ఇయర్స్ నుంచా? వీళ్ళు చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పుడు వీళ్ళ చిన్నప్పుడు ఒకసారి అయ్యిందండి. ఓకే, సో మీది కూడా కాకినాడేనా ఇప్పటి నుంచో?
సో మనమన్నీ చక్కగా కాజాల షేప్ లో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది రామ్ కుమార్ గారు చెప్తారు. రామ్ కుమార్ గారు, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇలాంటి కర్ర ఒకటి తీసుకున్నాండి, ఇలా ఒక్కొక్క పీస్ తీసుకుని ఇలా అని అమ్మో అలా పడేసారేంటి? అలా వేయాలండి. సో ఇది ఇలా మనము దీపావళి రోజు కొన్ని ఆనియన్ బాంబులు ఉంటాయి, టకరా టకరా గోడ కొడుతూ ఉంటాం కదా, అలా ఉంది. నేను కొంచెం దూరంగానే ఉంటాలండి. సో మనకి నెయ్యిలో ఇవన్నీ కూడా వేయిస్తున్నారు. అంటే అలా ఎందుకు వేస్తున్నారు దీన్ని? చేసుకోవాలండి. కాజా షేప్ అప్పుడు రౌండ్ గా ఈ టైప్ లో వస్తుంది అండి, అలా చేయడం వల్ల. ఓకే ఓకే. అంటే ఇలా 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 వేసాం అనుకోండి లేట్ అవుద్ది. అందుకని ఫాస్ట్ గా ఇలా. సో మీరు కూడా ఇప్పటి నుంచి ఇలా ఇలా వేసుకోండి, అదే బయట పడుతుంది కూడా, మన చిన్న ఉంటాయి కాబట్టి. అంటే మనకి కాజా ఇంకొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది కదా ఇప్పుడు. ఇది ఫస్ట్ ఇలా వేయిస్తా ఉండి, లైట్ గా వేయిస్తా ఉండి, తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ దాంట్లో బాగా కలర్ గోల్డ్ కలర్ వచ్చేలా. నెక్స్ట్ దాంట్లో ఏముంటుంది? కాజా అన్నది ఓన్లీ ఘీ ఆర్ డాల్డా అండి. ఓన్లీ రెండింటిలోనే చేసుకోవాలండి. ఓకే. రామ్ కుమార్ గారు, అంటే మనం డాల్టాతో చేసుకుంటే దాని ప్రైస్ ఎక్కువ ఎలా ఉంటుంది, నెయ్యితో చేసుకుంటే ఎలా ఉంటుంది? మేము మీది డాల్టా ఏమో 160 అండి, ఘీ ఏమో 220 అండి. ఓకే. కానీ బాగా ఎంత మంచిగా పొంగాయి తెలుసా అసలు, అంటే గుల్లగా ఉన్నాయన్నమాట. అంటే అందులో ఆ కలిపే పద్ధతి ముఖ్యంగా చాలా సూపర్. అందులో కూడా కొంచెం మనకి తినే సోడా వేసుకున్నాం కాబట్టి ఈ రకంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యిలో ఫస్ట్ వేయిస్తున్నారు. అప్పుడు కలర్ ఎలా వచ్చాయంటే మనకి లైట్ రోస్టెడ్ కలరు, అసలు రోస్టెడ్ కలర్కి చాలా దగ్గరగా ఉంది. బట్ ఇంకా మన కాజా అంటే మనకి కొంచెం మంచి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో ఆ కలర్ ఇంకా రాలేదు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెయ్యిలో ఇదే విధంగా వేయిస్తారట. సో అప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది పూర్తిగా మనకు కనపడుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం మనం. కాదండి, ఇప్పుడు దీనికి మడత కాజాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మడత కాజా అన్నది అది మామూలు జ్యూస్ పైనే ఉంటుందండి. ఈ కాజా అన్నది అదే సీక్రెట్ అండి, అవలకి తెలియదు, లోపల జ్యూస్ ఉంటుందండి, దాని తేడా అదే అండి. రామ్ కుమార్ గారు, కొంతమందికి లైక్ పూర్ణం బూరెలు అండ్ అలాంటివి చూసినప్పుడు ఏంటంటే అందులోకి పూర్ణం ఎలా వెళ్ళింది అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంటుంది. అలా అదేవిధంగా కాజాలో లోపల ఆ రసం కూడా ఎలా ఉంటుంది అనే డౌట్ కూడా అందరికీ ఉంటుంది. అసలు ఎలా వస్తుంది అది, ఏంటి? అదండి, ఇది ఏంటంటే ఇది ఫస్ట్ ఇలా లైట్ బాయిల్ చేస్తూ ఉండే, తర్వాత డీప్ బాయిల్ అయ్యాక నెక్స్ట్ తర్వాత షుగర్ జ్యూస్ ఉంటుంది అండి. ఓకే. దాంట్లో సన్న కాక మీద చాలా కాజా ఏమో ఫుల్ వేడిగా ఉండాలండి, షుగర్ ఏమో బాగా లైట్గా గోరువెచ్చగా ఉండాలండి. అది రెండు మిక్స్ అవ్వడం వల్ల లైట్ జ్యూస్ లోపల పీల్చుకుంటుంది అండి. ఓకే. దీంట్లో తీసుకున్న కాజా మళ్ళీ దీంట్లో వేసుకోవాలండి, డీప్ ఫ్రై చేయాలండి. ఓకే. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది అంటే, ఇంతకుముందు మనం ఫస్ట్ టైం వేసినప్పుడు అలా వేసి అలా తీసేశారు కదా, అవునండి, ఇప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది అండి. తీసుకున్న కాజా టక్ టక్ అని సౌండ్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలండి. నాకు డౌట్ వచ్చింది, అంటే ఫస్ట్ టైమే అలా చేసేయచ్చు కదా, మళ్ళీ సెకండ్ టైం ఎందుకు వేయడము? మాడిపోతాయండి అప్పుడు. అలా చేయడం వల్ల అన్నీ కలిపి చేసుకోవాలండి. మామూలుగా ఏదైనా పండగలకి ఓ 10, 15, 20 సరే 1 కేజీ 2 కేజీలు చేసుకుంటాం. ఇది ఏకంగా 8 కేజీల కాజా అండి ఒకేసారి చేస్తున్నారు.
చూడడానికి మాత్రం నాకు చాలా అందంగా కన్నులు పండగగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు నా కూడా ఫస్ట్ టైం ఇలా చూడటం. ఇది యాక్చువల్ కొన్ని కాజాలు ఏంటంటే పైన పొడి అది ఉండదు, కొన్ని కాజాలకు ఆ పొడి ఉంటుంది కదా పైన, అది షుగర్ పౌడర్ అంట. షుగర్ పౌడర్ అండి అది? షుగర్ పౌడర్ కాదండి, దాంట్లో వేసి ఆ జ్యూస్ పాకమేనా? పాకమేనా. ఓకే ఓకే. అంటే మామూలు కాజాకి దానికి డిఫరెన్స్ ఏంటి మరి? కొన్ని ఏమో ఇలా ఓవెల్ షేప్ లో ఉండి దానికి అవి ఏమి ఉండదు. అదే మడత కాజా అండి అది. మడత కాజా. ఓకే. మత్త కాజాకి దీనికి కాజా తేడా ఏంటంటే లోపల జ్యూస్ ఉంటుందండి, దానికి ఉండదు, అంతే తేడా అండి. అంటే నాకు డౌట్ వచ్చిందండి రామ్ కుమార్ గారు, అంటే మీ తాతలు అండ్ మీ నాన్నలు వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా ఇందులోకే వచ్చేసారు, లేదంటే మీరు చదువుకొని ఆ తర్వాత మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ రావడం జరిగిందా? 2009 లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి. అంతకుముందు మా ఫాదర్ మా తాతగారు అందరూ కలిసి చేసుకున్నారండి. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక నేను ఎంఎం ఎల్ఎల్బి చేశానండి. మా బ్రదర్ బీటెక్ చేశాడు. ఓకే. ఇద్దరు ఇంకా ఎవరు లేక మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల దీంట్లో ఉన్నాం. 2009 నుంచి మేము చేసుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఇది అయిపోయినట్టేనండి? బాగా సౌండ్ రావాలి, కరకరగా ఉండాలి అన్నారు కాబట్టి అలాగే ఉంది చూడడానికి కూడా. సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేశారు దీన్ని? వాటర్ ఉంది, షుగర్ ఉంది. షుగర్ ఎంత క్వాంటిటీ వేయాలి? 5 క్వాంటిటీస్. ఎందుకంటే ఇంతవరకు ఇందులో ఏ షుగర్ లేదు, ఇప్పుడే మనకు ఆ కాజా స్వీట్నెస్ ఆ రసము అది అనేది వస్తుంది కాబట్టి పంచదార అండ్ నీళ్ళు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇదేంటి అది? జార్ అండి. ఓకే. నొక్కి పెట్టాలండి. ఓ అలా నొక్కాలా దాంట్లోకి? ఓకే. అప్పుడు జ్యూస్ అనేది బాగా కలుస్తుందనా? ఎలా జ్యూస్ ఇలా పీల్చుకుంటుందండి, ఇలా చేయడం వల్ల పీల్చుకుంటుంది లోపల. ఓకే ఓకే. సో ఇలా బాగా బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా కరకరలాడినప్పుడు మనం ఆ నెయ్యిలోంచి తీసి పంచదార పాకంలో వేసి గొట్టంతో బాగా గట్టిగా ఒత్తాలన్నమాట. అలా ఒత్తే ఏమవుతుందంటే మనకి ఈ వేడిగా ఉన్నది ఆ గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో బాగా మిక్స్ అయ్యి ఆ జ్యూస్ అనేది దానికి బాగా కరెక్ట్గా పడుతుందన్నమాట. సో దీనికి కొంచెం చిన్న టెక్నిక్స్ ఉంటాయి, మనం మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఓకే. అంటే అలా నొక్కిన తర్వాత ఎంతసేపు ఉంచాలి పంచదార పాకంలో ఇది? 1 మినిట్ సరిపోతుందా? ఓకే. పంచదార పాకంలో దాన్ని కాసేపు అలా నానబెట్టి ఆ తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట బయటికి. ఎంప్టీ ప్లేట్లో తీసుకుని వేసేయాలి. కానీ దీని మీద ఇంకేదో కోటింగ్ కూడా వస్తుంది కదా? కోటింగ్ లేదండి, ఇప్పుడు లైట్గా జ్యూస్ దీంట్లో ఉంటుంది కదండి. ఈ జ్యూసే, ఈ జ్యూస్ని ఫ్యాన్ కింద చేతితో ఎలా తిప్పితే అలా పైన వైట్ కోటింగ్లో వచ్చేస్తుంది అండి. ఓ సో ప్రత్యేకంగా మీరు ఏమి చేయాలి? అయిపోయిందండి. ఇది కూడా వేడివేడి కాజా అండి. లోపలికి ఎట్లేంటింది అసలు ఇదంతా? ఇగో రామాయణం అంతా విని రాముడు సీతేమవుతా అన్నట్టుంది ఇది. ఇదంతా ప్రాసెస్ చూసి నేను ఇందులోకి ఎలా వెళ్ళింది అని అడుగుతున్నాను. అంటే ఎంత చూసినా కూడా ఇక్కడ ఏది ఎలా లోపలికి వెళ్ళింది, ఇంత జ్యూసీగా ఎలా వచ్చింది అంటే వాళ్ళు చేసిన విధానము. కాజా మాత్రం నేను స్వయంగా ఈరోజు ప్రిపేర్ చేసిన వెంటనే తిన్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. చూసారు కదండి కాకినాడ కాజా, ఆహా దాని టేస్ట్ ఇంకా నా నోట్లో అలా మెదులుతూనే ఉంది. కాకినాడ అనగానే కాజా ఎంత ఫేమస్ో మనకి ఈ చెరువులు, బీచ్, ఉప్పాడ, ఉప్పాడ చీరలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఆడవాళ్ళం అండి, చీరల గురించి మాట్లాడుకుని ఇంకేం మాట్లాడదని చెప్పండి. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, మరి కాజా లాంటి మరో చక్కటి వంటకాన్ని మనందరికీ పరిచయం చేయడానికి నీలిమ గారు కూడా రెడీగా ఉన్నారనుకుంటా. మరి నీలిమ గారిని పరిచయం చేసుకుని ఆ వంటకం ఏంటో తెలుసుకుందామా? పదండి. Thank you.
గారు ఇంకొకసారి హాయ్ మీకు. సో బయట ఆల్రెడీ మనం హాయ్ చెప్పుకున్నాం చక్కగా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఓకే సరే, ఇప్పుడు మీరు వంట చేయబోతున్నారు, కానీ ఆ వంట చేసే కన్నా ముందు బేసిక్గా మీరు ఎక్కువగా ఏ రకాల వంటలు వండుతూ ఉంటారు? వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? వెజిటేరియన్. మీకు ఏది ఇష్టం బాగా ఉండడం? బాగా నాకు పచ్చి పచ్చళ్ళు ఇష్టం అండి. పచ్చళ్ళు ఇష్టమా? పచ్చళ్ళు తిని బతికేస్తారా చాలా మంది లాగా? కొంతమంది ఉంటారండి కూరగాయలు ఏమీ తినరు, పచ్చడి 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 ఆ తర్వాత పెరుగుకు వచ్చేస్తారు. సో మీరు అదే టైపా? ఓకే సరే. సో ఈరోజు మన మావూరి వంటలో ఇది రెండో వంట. ఏంటంటే మీ కళ్ళ గంతలు కడతాం, మీకు ఒక ప్లేట్ ఇస్తాం, దాంట్లో కొన్ని కూరగాయలు ఉంటాయి. మీరు అవి ఏవే కూరగాయలు ముట్టి టచ్ చేసి చెప్పాలన్నమాట. సో కరెక్ట్గా ఏదైతే కరెక్ట్గా చెప్తారో అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంతోనే వంట చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి కళ్ళ గంతలు కట్టైనా? కళ్ళ గంతలు కట్టిన తర్వాత అప్పుడు నేను ప్లేట్ని ప్రవేశపెడతాను. ఓకే నీరవ్ గారు, కళ్ళ గంతలు కట్టేశాను కాబట్టి ఇప్పుడు నేను ప్లేట్ తీసుకుంటాను, సరేనా? ఓకే. సో ఇప్పుడు నా చేతిలో ప్లేట్ ఉంది, ఇందులో ఏమున్నాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పాలి మీరు. ఓకే టచ్ చేయండి. వంకాయ, వంకాయ, చిక్కుడుకాయ, చిక్కుడుకాయ, ఇంకా దొండకాయ, దొండకాయ, ఈ దొండకాయ, నిమ్మకాయ, 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 బెండకాయ, బెండకాయ, ఇంకొక్కటి ఉంది ఇదే నిమ్మకాయ, ఇదే నిమ్మకాయ, ఇదే నిమ్మకాయ, ఓకే ఇదే నిమ్మకాయ అండి ఇప్పుడు. సో మొత్తానికి చాలా వరకు కరెక్టే చెప్పారు, ఒకటి మాత్రం తప్పు చెప్పారు. సో ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంతోనే వంట చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఏమనుకుంటున్నారు ఇది? బెండకాయ, బెండకాయ, బెండకాయకి ఏ వాసన లేదేంటి? నేను ఎప్పుడు వాసన చూడలేదు, ఎప్పుడు తినడమే తప్ప, చేస్తే టేస్టీగా ఉంటుంది అఫ్కోర్సు. సో నీలిమ గారు ఇన్ని కూరగాయల్లో యాక్చువల్గా ఒకటి తప్పు చెప్పారు, అదే తప్పు చెప్పారు మీకు కూడా తెలుసు. సో మొత్తానికి ఫైనల్గా మాత్రం బెండకాయని సెలెక్ట్ చేసుకున్నారు. మరి బెండకాయతో జనరల్గా మీరు ఏమంట చేస్తూ ఉంటారు? బెండకాయ వేపుడు చేస్తా అండి, పులుసు, బెండకాయ క్యారెట్ మిక్స్ చేసి చేస్తూ ఉంటాను. బెండకాయ క్యారెట్ మిక్స్, ఇలా రకరకాలు చేస్తూ ఉంటారనమాట. సో మొత్తానికి ఐటమ్స్ అన్నీ రెడీయా? ఓ ఇంతకీ ఏ వంట చేయబోతున్నారు? ఆచారి బెండి. ఓకే సో ఆచారి బెండి అనమాట. సరే దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. బెండకాయలు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, కారం, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, అల్లం, ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయలు, ఆయిల్. ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ తీసుకొని. ఎంత ఆయిల్ వేయాలి? డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి. ఓకే దేనికోసం డీప్ ఫ్రై? ఇప్పుడు మనం బెండకాయలు తీసుకున్నాం కదండి, ఫస్ట్ వాటిని వాష్ చేసేసుకొని క్లీన్గా తల తీసేయాలండి. ఓకే తల కట్ చేద్దామా? తల కట్ చేస్తారనమాట. సార్ దాని హెడ్ వెయిట్ చాలా ఎక్కువ, బాడీలో వెయిట్ అయి ఉండదు కానీ హెడ్ వెయిట్ మాత్రం బాగా ఎక్కువ, దాన్ని తీసి పడేసాం. నెక్స్ట్ చిన్న నాట్లా పెట్టుకొని దీనికి స్టఫింగ్ చేసుకోవాలండి. ఓకే స్టఫింగ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అండి. ఓకే ఓకే నువ్వులు మిక్స్ చేశారు ఇందులో, దీంట్లో నువ్వులు, గ్రౌండ్ నట్ రెండు వేయించేసి మిక్స్ చేసేసుకోవాలండి. నువ్వులు, పల్లీలు అంతే రెండు వేయించి మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలండి. ఓకే రైట్. దీన్ని మనం స్టఫింగ్కి యూజ్ చేసుకుంటాం. అంటే ఎంత క్వాంటిటీస్ తీసుకున్నారు మీరు? పల్లీలు అలాగే నువ్వులు రెండు ఈక్వల్గా తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది, ఒక కప్పు నువ్వులు అంటే ఒక కప్పు, ఇది ఈక్వల్ క్వాంటిటీ. ఈక్వల్గా తీసుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకున్నారు రైట్. దాన్ని బెండీలో మనం బెండకాయలో పెట్టి స్టఫింగ్ చేసుకోవాలండి ఇలాగా. ఓకే ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తారు? నేను కాంట్రాక్టర్. ఓకే ఓకే సో ఆయిల్ హీట్ అయింది కదా, అన్ని స్టఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేయాలండి. బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వాలి కదా, ఈ లోపు ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? ఇంతలో మనం టమాటాని మగ్గించుకోవచ్చాను పక్కన. ఆయిల్ వేస్తున్నారా? కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసి మగ్గించుకోవాలండి. ఓకే వాటర్ ఏమైనా వేయాలి? ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. ఓకే వేసుకోవట్లేదు. బెండకాయలు డీప్ ఫ్రై అవ్వాలండి,
మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో పెట్టిన స్టఫింగ్ ప్లెజెంట్ స్మెల్ వస్తుంది, అది పోతుంది, ప్లస్ టేస్ట్ కమ్మదనం కూడా పోతుంది అన్నమాట. ఓకే, సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే, సో ఇది మగ్గింది ఏమో చూద్దామండి. మగ్గిపోయిందండి, ఇది కూడా ఫ్రై అయిపోయిందా? బెండకాయ ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. రైట్, సో ఇది ఫ్రై అయిపోయింది కదండి, ఇది మగ్గిపోయింది కదా, ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు తాలింపు తీసుకోవాలి, కొద్దిగా నూనె పోసుకొని. సో తాలింపు అంటే కొంచెం కొంచెం అంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ ఎక్కువైపోతుంది మళ్ళీ. ఓకే, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఇందులో మనం మగ్గించుకొని పెట్టుకున్న టమాటా వేయాలి. అంటే మామూలుగా మనం టమాటా ముక్కలు డైరెక్ట్గా వేసుకొని మగ్గించేసి కదా, ఇలా సపరేట్గా ఎందుకు చేసాము? తాలింపు వేసుకోవాలి కదండి సపరేట్గా. ఓకే ఓకే, సో ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఇప్పుడు మగ్గన అవసరం లేదు, అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కొంచెం జింజర్ పేస్ట్, జస్ట్ కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగువ, ఇంగువ, టమాటాల కలరే బాగుంది చక్కగా. సో దాంట్లో కారం అన్నీ వేసిన తర్వాత ఇంకా అంటే టమాటాలో ఏదైనా కలర్ఫుల్గా వేస్తే బాగుంటుంది కదా చూడడానికి, ఆకలి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే మనకి చక్కటి కలర్ వచ్చేస్తుంది. అవును, ఇది జస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్, ఆ జింజర్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ మనం రెడీగా పెట్టుకున్న బెండకాయలు డీప్ ఫ్రై చేసాం కదండి. అవును, అవి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి బెండకాయల్లో స్టఫింగ్ చేయడం అనేదే మెయిన్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ అది కాట్లు పెట్టేసి స్టఫింగ్ చేసి మగ్గించిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా సో జనరల్గానే వెరీ ఈజీగానే ఉంటుంది. కానీ బెండకాయలు కూడా బాగా మగ్గాయి కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. డిష్ రెడీ అయిపోయిందండి. అయిపోయినట్టేనా? ఓకే, ఇంకేమైనా వేస్తున్నారా ఇందులో? ఫైనల్గా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మనం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. సో మరి వంట మాత్రం హాయిగా ఈజీగా అయిపోయింది. మరి వంటని చల్లారాలన్నారు కాబట్టి ఈలోపు మా అందరి కోసం ఏదైనా చిట్కా చెప్తారా? నేను చెప్పబోయే చిట్కా హెయిర్ కోసం అండి, మంచి లుక్ బాగుంటుంది. హెయిర్ ఫాల్ యూజ్ చేస్తారా? నేను యూజ్ చేస్తాను. ఓకే అయితే ఓకే, ఎక్కడో చదివింది కాదు, నేను చేసింది మీకు చెప్తున్నాను. తప్పకుండా అలాంటివే కావాలి మాకు కూడా. ద్రాక్షపళ్ళు, నల్ల ద్రాక్షపళ్ళు ఉంటాయి కదండి, న్యాచురల్ ఇంట్లో తెచ్చుకుంటాం తింటాం, కొన్ని ఉండిపోతుంటాయి, వేస్ట్గా పడేయకుండా ఒక 1 వీక్ అయిపోయినా కూడా నో ప్రాబ్లం. 1 వీక్ ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మనం వాటిని వాష్ చేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో లైట్గా. ఆ చిక్కటి గుజ్జు తీసుకోవాలండి, వాటర్ కలపకూడదు. అంటే అదంతా మనకి పొట్టంతా తీసేసి అలా పిండుకుంటే వచ్చే గుజ్జును అందులో వాటర్ వేయకుండా గుజ్జుగా తీసుకోవాలండి. తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె, నువ్వుల నూనె. ఓకే, నువ్వుల నూనె టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకొని ఎగ్లో వైట్ కలపాలండి. వైట్ వరకు, ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ యోక్ వేసుకొని బాగా షేక్ చేసుకొని మనం మొదలు స్కాల్ప్కి అంటుకునేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. 1 అవర్ ఉన్న తర్వాత మీరు హెడ్ బాత్ చేసేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఆ లుక్ మీకు ఆ షైనీగా అనిపిస్తుంది. నల్ల ద్రాక్ష పళ్ళు అందరికీ తెలిసిందే, అవి ఒక 1 వీక్ తర్వాత అయినా కూడా. సో అవి ఏంటంటే మనకు కొంచెం కుళ్ళిపోయినట్టుగా అనిపించి చాలామంది దాన్ని పడేస్తూ ఉంటారు. అలా కాకుండా సో అవి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి ఆ గుజ్జుని బాగా పిండి ఆ థిక్కు గుజ్జులో నువ్వుల నూనె అలాగే కొంచెం ఎగ్ వైట్ వేసి బాగా బీట్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసినట్టయితే మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుందట. సో మరి ప్రతిరోజు నూనె రాసుకోవడానికి చాలామందికి బద్ధకము అండ్ టైం కూడా ఉండదు. సో అలాంటి టైంలో వారానికి ఒకసారి చిట్కా ఫాలో అయినట్టయితే మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఈ చిట్కా మీకు అవసరమైతే ట్రై చేయండి. ఓకే, సో చల్లారిపోయింది కదండి, చల్లారింది కాబట్టి కొంచెం జస్ట్ ఫర్ టేస్ట్ కొంచెం నిమ్మరసం చేస్తాను. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, నా ఫేవరెట్ వెజిటబుల్. అచ్చారి బిండి రెడీ. ఓకే, అచారి బిండి రెడీ అండి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే అచారి బిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అచారి బిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, కారం, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, అల్లం,
ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయలు, ఆయిల్. అచారి బెండి తయారు చేసుకునే విధానం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేలోపు బెండకాయ మధ్యలో చీలికగా కట్ చేసి అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ బెండకాయల్లో స్టఫ్ చేసి కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్పై వేరుకు బాండి పెట్టి అందులో 1 బౌల్ టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. ఇప్పుడు మరలా స్టవ్పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగాక మగ్గిన టమాటా ముక్కలను కూడా వేసి అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేగాక ముందుగా డీప్ ఫ్రై చేసిన బెండకాయలను కూడా వేసి కలుపుకొని మరి కాసేపు వేగిన తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి 1 స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకుంటే అచారి బెండి రెడీ. సో అచారి బెండి అంటే మీ మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయ కాబట్టి సో ఇదే మెయిన్. సో దీన్ని నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది నీలిమ గారు మరి మా అందరి కోసం అచారి బెండి తయారు చేసినందుకు. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట వాళ్ళ తరఫు నుంచి ఈ బ్యూటిఫుల్ కప్ మీకు. చూసారు కదా నీలిమ గారు పరిచయం చేసిన అచారి బెండి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో ఎవరు ఎక్కడ ఏమంటే చేయబోతున్నారో తెలుసుకుందాం. హలో వేదవల్లి గారు. హాయ్ శ్యామల. వేదాలని ఎప్పుడు వల్లిస్తూ ఉంటారా అండి? అలా వల్లించాలని మా నాన్నగారు పెట్టినట్టున్నారు పేరు. అలా వల్లించాలని పెట్టినట్టున్నారు. అచ్చ తెలుగు పేరు కదా వేదవల్లి. బాగుంది పేరు చాలా. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? యా. హాయ్. సో వేదవల్లి గారు మరి వాళ్ళు ఏమంటే చేస్తున్నారు? వెజ్ పాల తాలికలు. వెజ్ పాల తాలికలు. పాల తాలికలు స్వీట్ కదా? మరి పాల తాలికలు వెజ్ ఎలా వేస్తారు? అందులో కొంచెం డిఫరెంట్గా కదా, మరి అందుకే కదా మిమ్మల్ని పిలిచింది. అంటే ఇందులో కూడా పాలు వేస్తాం? వేస్తాం. వెజిటబుల్స్ పాలా? కొంచెం తేడా ఉంది కదా. చూద్దాం వెజ్ పాల తాలికలకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందు పాలు, బియ్యం పిండి, మైదా, కొబ్బరి పాలు, ఉప్పు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యాప్సికం, గ్రీన్ పీస్, టమాటాలు, క్యారెట్, పచ్చి కొబ్బరి, చాట్ మసాలా, నిమ్మకాయలు, ఆయిల్. వేదవల్లి గారు ఎప్పుడు మామూలుగా వంటతో మొదలు పెడతాము, కానీ ఇవాళ ఈ బ్యాచ్ని చూస్తుంటే అసలు ఫస్ట్ నాకు గేమ్ పెట్టేయాలనిపిస్తుంది. ఓకే, గేమ్తో స్టార్ట్ చేసేద్దామా? ముందు ఆడుకుని తర్వాత వండేసుకుంటాం. అలాగే. ఓకేనా? ఆడితే ఇంకా ఎక్కువ ఆకలి వస్తుంది, ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు. ఓకే, ఇవాళ మీ గేమ్ ఏంటంటే చక్కగా అందరూ స్టిక్కర్లు పెట్టుకున్నారు కదా, కాకపోతే ఇప్పుడు మనకి స్టోన్ స్టిక్కర్లు, పార్టీ స్టిక్కర్లు వచ్చేసాయి. బట్ ఇది వరకు మనం ప్లెయిన్ రెడ్ స్టిక్కర్లు పెట్టుకునేవాళ్ళం, గుర్తుందా? స్టిక్కర్లు వచ్చిన కొత్తలో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీరు ఆ పని చేయాలి. ఓకే, కాకపోతే ఎప్పుడు చక్కగా అద్దంలో చూసుకుని ముస్తాబ్ అవుతూ ఉంటాము. ఇప్పుడు అద్దం లేకుండా మీ చేతి నేను స్టిక్కర్ ప్యాకెట్స్ ఇస్తాను, మీ చేతిలో ఉన్న స్టిక్కర్స్ మీ ఫేస్ మీద పెట్టుకోవాలన్నమాట. సో నేను మీకు ఇచ్చిన స్టిక్కర్ ప్యాకెట్ మొత్తం ఎవరు ఫస్ట్ ఫినిష్ చేసేస్తారో సో వాళ్ళు కంప్లీట్ అయిపోయిందని హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అంటే స్టిక్కర్ మీద స్టిక్కర్, స్టిక్కర్ మీద స్టిక్కర్ పెట్టుకోకూడదండి, మొత్తం మీ ఫేస్ని కవర్ చేసుకోవాలి చక్కగా అందంగా ఈ స్టిక్కర్లతో. సో రెడీయా? అందరికి వచ్చాయా స్టిక్కర్ ప్యాకెట్స్? రెడీయా? తక్కువే ఉన్నాయి స్టిక్కర్లు, ఫాస్ట్గానే ఫినిష్ చేసేయచ్చు. మెగా రావంటారా? లాగండి, వస్తాయి. రెడీ, స్టార్ట్ చేయండి. ఊడిపోకూడదు పెట్టుకున్న స్టిక్కర్లాగా కౌంట్ అవ్వవు, నేను ముందే చెప్తున్నా. ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా కౌంట్ అవ్వదు, బోల్డ్ అంత ప్లేస్ ఉంది. మరే ఇంత మొహంలో 10 స్టిక్కర్లు పట్టవండి. ఫినిష్ అయిపోతే మా జూమ్ వేసుకోండమ్మా, క్లోజప్ తీకండి అని మరి చెప్తున్నారు. మీరు క్లోజ్ అయ్యి పెట్టుకోండి, వైడ్లో అసలు ఉండదు. అయిపోయిందా? ఫస్ట్ ఈవిడ అయిపోయింది అన్నారు. స్టిక్కర్ మీద స్టిక్కర్లు పెట్టారు, మీరు కూడా స్టిక్కర్ మీద స్టిక్కర్ పెట్టారు, ఆవిడ కూడా స్టిక్కర్ మీద స్టిక్కర్ పెట్టారు. ఇక్కడ 4 ఉన్నాయి స్టిక్కర్ మీద స్టిక్కర్లు. ఆగండి ప్లీజ్,
నాకు ఎటు చూడాలో అర్థం కావట్లేదు, నాదైపోయింది నాదైపోయింది అంటున్నారు. అందరూ స్టిక్కర్ మీద స్టిక్కర్ పెట్టుకున్నారు. ఒక్కళ్ళన్నా ఉంటారేమో, ఆ ఒక్కళ్ళన్నా విన్నర్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు స్టిక్కర్ మీద స్టిక్కర్ పెట్టారు. సో ఫస్ట్ ఫినిష్ అయిపోయింది అన్నది తిను. మీ పేరు? వైదేహి గారు. సో మరి ఇవాళ మన గిఫ్ట్ విన్నాం వైదేహి గారు. వైదేహి గారు ఏం గిఫ్ట్ గెలుచుకుంటున్నారు తెలుసా? తెలుసా మీకు? ఎలా తెలుసు మీకు? రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ. ఏం గిఫ్ట్ అనగానే మా ఊరు వంట కప్ అంట. ఎస్, సో వైదేహి గారు గెలుచుకుంటున్నారు ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ మా ఊరు వంట లోగో ప్రింట్ చేసిన ఈ కాఫీ మగ్. కంగ్రాట్స్. సో మరి ఇప్పుడు ఏం వంట చేస్తున్నాం అనుకున్నాం? వెజ్ పాల్ తాళికలు అవే కదా. సో మరి చూపిస్తారా మాకు? 1 కప్ పాలు తీసుకున్నాం దీంట్లోకి. ఈ పాలు కొంచెం మరుగుతూ ఉండగా బియ్యపిండి వేసుకున్నాం. బియ్యపిండి ఓకే. అంటే ఇప్పుడు మనం కుడుములకి వాటికి పిండి రవ్వ ఉక్కించుకుంటాం కదా, అలా మామూలుగా నీళ్ళల్లో ఉక్కిస్తాము. పాల తాలికల కంటే నీళ్ళల్లో ఉక్కించి పాలల్లో తాలికలు మరగబెడతాం. అవును. ఇక్కడ ఏంటంటే పాలల్లోనే మనం పిండిని మరగబెడతాం అనమాట, ఉక్కిస్తాం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, ఒక 2 స్పూన్లు అందులో బియ్యపిండి వేస్తాం. 2 స్పూన్లు ఓకే. వేసి బాగా కలుపుతూ దాంట్లో ఉడికిపోతూ ఉంటుంది. దాంట్లో కొంచెం కొబ్బరిపాలు వేసి. కొబ్బరిపాలు వేసారా మీరు? కొబ్బరిపాలు వేసాను. ఒక చుక్క కూడా పడింది అండి అందులో? అసలు వేసానండి కొద్దిగా, అంటే దాని రేషియో అంతే కొద్దిగా. ఓకే. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్. ఇది పాల తాలికలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అది విరుగుతాయి అన్నమాట. అది ఒక చిట్కా ఏంటంటే పాల తాలికలు మామూలుగా చేసేటప్పుడు కూడా కొంచెం మైదాపిండి మనం కనుక వేస్తే అవి విరగకుండా వస్తాయి పాల తాలికలు. పాలల్లో కూడా తాలికలు బాగా కనపడతాయి అన్నమాట. సో అందుకని మనం దీంట్లో కొంచెం మైదాపిండిని యాడ్ చేస్తాం. 1 స్పూన్ అంటే రేషియోకి తగ్గట్లుగా మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి తగ్గట్లుగా ఓకే అది వేసుకుని ఇది ఇలా డౌ తయారవుతుంది మనకి. ఓకే. ఇది ఇలా తయారైపోతుంది మనకి ఇప్పుడు. ఇది ఓ ఇది ఆల్రెడీ మీరు చేస్తే ఇచ్చారా ఈ పిండి? ఇది ఇప్పుడు ఈ పిండి ఇలా ఉంటుంది. ఓకే. సో ఇందులో ఇప్పుడు పాలల్లో మనం బియ్యం పిండి, కొంచెం మైదా, కొబ్బరి పాలు అండ్ ఉప్పు కొద్దిగా ఇవి వేసి మనం చల్లార్చిన పిండిది. ఇప్పుడు దీనికి ఇడ్లీ రేకుకి ఆయిల్ రాసి కొంచెం. ఓకే. ఇప్పుడు మనం జంతికలు గొట్టం ఉంటుంది కదా. అవును. ఇది వరకు అయితే పాల తాలికలు చేతితో చేస్తూ ఉండేవాళ్ళు, మనకంత ఓపికలు లేవు కదా ఇప్పుడు. అవును. సో అందుకే మనం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంది దీంట్లో. ఇది అంటుకోకుండా సింగిల్ దాంతో కూడా వేస్తారు కదా? అంటే ఇప్పుడు ఇది కొంచెం పెద్ద ఉన్నవి అయితే రంధ్రాలు అయితే బాగుంటుంది దీనికి. ఓకే. అది తీసుకుని ఈ డౌని దీంట్లోకి. ఇలాగా తాలికల్లాగా మనం తీసుకోవాలి. జంతికల్లాగా వస్తాయి ఇవి. ఓకే. వీటిని మళ్ళీ 2వ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఆవిరి మీద ఇడ్లీ రేకుల్లో పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఉడికించాలి. ఆవిరి మీద ఉడికిద్దామట్టు? ఉడికించింది తీసుకొచ్చాను. ఇవన్నీ చల్లారాలి కొద్దిగా అందుకని, అంటే చల్లారితే ఇది డ్రైగా ఇలా అవ్వాలన్నమాట. సో ఇవి మనకి తాలికలు ఇప్పుడు ఇలా స్టిఫ్గా వస్తాయి కొంచెం చల్లారితే. అదే ఇప్పుడు మనం ఇప్పుడే చేసి వేడి చేస్తే వెంటనే విరిగిపోతాయి. ఓకే. ఇది కొంచెం చల్లారాలి, ఇలా తాలికల్లాగా వస్తాయి మనకి. ఇవి చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు వీటితో మనం వెజ్ తాలికలు చేస్తున్నాం. కావాల్సినంత ఆయిల్ దీంట్లో కొంచెం తాలింపు దినుసులు వేసుకుందాం మనం. ఓకే. దీంట్లో మినపప్పు, కొంచెం శనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. రెగ్యులర్గా మనం తాలింపు ఉప్మాకి ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కర్రీ లీవ్స్, దీంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా. జీడిపప్పు కూడా? ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. తాలింపు ఎప్పుడు కూడా బాగా ఫ్రై అయితేనే దానికి ఉన్న టేస్ట్, దాంట్లో ఉన్న సువాసన మన డిష్కి అందుతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేగిపోయాయి, దీంట్లో కొద్దిగా మనకి ఆనియన్స్ వేద్దాం. తర్వాత గ్రీన్ చిల్లీ వేద్దాం. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. తర్వాత ఒక్కొక్క కాయగూరలు వేద్దాం మనం. మనం ముందే బాయిల్ చేసి పెట్టామా వెజిటబుల్స్? అక్కర్లేదు. ఇది మనకి హెల్దీ రెసిపీ అనమాట. నూడిల్స్ ఇవన్నీ ఆయిల్ దాంట్లో ఏంటంటే మనకి అన్హెల్దీ ఫుడ్ అని పిల్లలకు కూడా ఎంత ఇష్టంగా తింటారో అంత అవాయిడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే. ఇవి ఇండియన్ నూడిల్స్. ఇండియన్ నూడిల్స్? పాల తాలికలు బాగుంది పేరు. అందుకని ఇవి కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అవి మంచిదన్నమాట. ఓకే. చేసుకుంటే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా చిన్నగా చాప్ చేస్తాం కాబట్టి అలా పచ్చిగా తగ్గిపోతాయి ఇక్కడ.
ఇందాకేమో బంగాళదుంప వేసాము, ఇది క్యాప్సికం, కొంచెం క్యాప్సికం కొంచెం కలర్ఫుల్గా కూడా కూడా జస్ట్ వన్ స్పూన్ వేస్తున్నాం అండి. అంతే కొద్ది కొద్దిగా వేస్తాం. ఇది గ్రీన్ పీస్ బఠానీ. ఓకే కొంచెం మగ్గింది, దీంట్లో టమాటో వేసి కొంచెం సేపు ఎక్కువ మగ్గాల్సేపు. ఓకే అంటే ఇది టమాటో జ్యూసీగా అవ్వాలి. యాక్చువల్గా జ్యూస్ వేసుకుంటే అదొక వేరే టేస్ట్ వస్తుంది, ఇలా మగ్గ పెడితే వేరే టేస్ట్ వస్తుంది. ఓకే దీంట్లో కూడా కొంచెం క్యారెట్ కొద్దిగా వేద్దాము. క్యారెట్ కొద్దిగా జస్ట్ తురుము ఇది కూడా ఒక స్పూన్ వేసి మూత పెడదాము. ఒకసారి ఓకే కొంచెం సాల్ట్ వేసి మూత పెడదాము. దాంతో అది కొంచెం బాగా మగ్గుతుంది. వీటికి కాయ కూరలకు కూడా బాగా పడుతుంది సాల్ట్. ఓకే మూత చూద్దామా. మగ్గిందండి. మగ్గిపోయిందా? మగ్గింది. ఏం వేయాలి ఇంకా నెక్స్ట్? దీంట్లో కొద్దిగా కొబ్బరి కూర వేద్దాం. కొబ్బరి కూర జస్ట్ కొద్దిగా రిలేటెడ్గా దానికి తగ్గట్లుగానే వేసుకోవాలి. మన క్వాంటిటీ తగ్గట్లుగా కొద్దిగా చాట్ మసాలా వేద్దాం. చాట్ మసాలానా? మరి పిల్లలకి ఆ నూడిల్స్ టేస్ట్ కొద్దిగానే ఇవ్వాలి కదా మనం. నూడిల్స్ ఎలాగో ఇవ్వట్లేదు, ఆ టేస్ట్ ఉన్న ఇద్దామనా. ఇప్పుడు ఈ ఉడికించిన నూడిల్స్, ఐ మీన్ పాల్ తాలికలు, దీంట్లో వేసేద్దాం. అవి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మైదా వేసాను అన్నారు, మీరే ఎందుకు మీ చేతితో విరిచేస్తున్నారు వాటిని? విరిచట్లేదు, దీన్ని కొద్దిగా విడదీస్తున్నాను. దీంట్లో కొద్దిగా కొబ్బరిపాలు ఇలా వేసి కొద్దిగా మగ్గిద్దాం. అయిపోయిందేమో చూద్దాం. దీంట్లో ఇప్పుడు కొంచెం నిమ్మరసం జస్ట్ కొద్దిగా వేడి మీద వేసేయచ్చా? వేసేయచ్చు. ఓకే అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం. వేసి పాల తాలికలు వేడివేడిగా రెడీ. ఓకే చల్ల చల్లని వాతావరణంలో. ఎస్ వెజ్ పాల తాలికల తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ తాలికలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలు, బియ్యం పిండి, మైదా, కొబ్బరి పాలు, ఉప్పు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యాప్సికం, గ్రీన్ పీస్, టమాటాలు, క్యారెట్, పచ్చి కొబ్బరి, చాట్ మసాలా, నిమ్మకాయలు, ఆయిల్. వెజ్ తాలికలు తయారీ విధానం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక కప్పు పాలు పోసి మరిగాక 2 స్పూన్ల బియ్యపిండి వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో 1/2 కప్పు కొబ్బరిపాలు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ 1 స్పూన్ మైదా కూడా వేసి బాగా కలిపి ఉడికించి ఈ పిండిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన పిండిని జంతికల కొట్టంలో వేసి ఇడ్లీ పాత్రలో తాలికలుగా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి. ఇప్పుడు స్టవ్పై మరొక పాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేగాక కరివేపాకు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలికలు వేసి వేగనిచ్చి అందులో 1 స్పూన్ బంగాళదుంప ముక్కలు, 1 స్పూన్ క్యాప్సికం ముక్కలు, 1 స్పూన్ గ్రీన్ పీస్ వేసి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్ల క్యారెట్ తురుము, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించి అందులో 1 స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, 1/2 స్పూన్ చాట్ మసాలా, ముందుగా ఉడికించి పెట్టుకున్న తాలికలు వేసి బాగా కలుపుకుని చివరిగా 2 స్పూన్ల కొబ్బరి పాలు వేసి కాసేపు మగ్గించి నిమ్మరసం చల్లుకుని సర్వ్ చేస్తే వెజ్ తాలికలు రెడీ. ఇవేంటి చాప్ స్టిక్స్? ఇండియన్ చాప్ స్టిక్స్. జనరల్గా చైనీస్ అయితే నూడిల్స్ ఇలా తింటూ ఉంటారు, అందుకే 2 స్పూన్లు పెట్టారా. లెట్స్ టేస్ట్. ఓకే ఇండియన్ నూడిల్స్ ఒకసారి తిన్నవాళ్ళు నాకు తెలిసి ఇంకా చైనీస్ నూడిల్స్లో వెళ్ళరేమో. చాలా బాగుంది నిజంగా. వేదవల్లి గారు మంచి పేరు, మంచి వల్లి గారు, మంచి వంట, అసలు బల్లే ఉంది నిజంగా. వంట మాత్రం చాలా బాగా చేశారు, అందుకు మీకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ఈ చీర. మరో ఎపిసోడ్లో మరో రుచికరమైన 4 వంటకాలతో మీ ముందుకు వస్తాం. అంటల్ దెన్
బాయ్ బాయ్. బెస్ట్ రెసిపీ ఆఫ్ ద డే.